సినిమాలు చేయటంలో మాస్ మహారాజా రవితేజ దూకుడు చూపిస్తూ ఉన్నారు. ఒక సినిమా పూర్తవుతుందో లేదో మరో మూవీని లైన్లోకి పెట్టేస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ మల్లెన్ డైరెక్షన్ లో ఒక సినిమా లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేశారో లేదో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా ఏదో కాదు, హిందీ సినిమా రీమేక్. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల మేరకు బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన రైట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతూ ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఈ రీమేక్ రూపొందించనున్నారు. ఇంతకు ముందు పీపుల్ మీడియా బ్యానర్స్ పై రవితేజ ధమాకా సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మాస్ మహారాజా కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఇదే బ్యానర్ లో సినిమా చేయడానికి ఈ స్టార్ హీరో రెడీ అయిపోయారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లే దర్శకత్వంలో మూవీ చేస్తూ ఉన్న మాస్ రాజా దాన్ని పూర్తి చేసిన తర్వాత రైట్ మూవీ రీమేక్ ను స్టార్ట్ చేస్తారు అనే టాక్. సమాచారం మేరకు ఈ రీమేక్ వచ్చే ఏడాది జనవరిలో షూట్ చేస్తారు. ఇక్కడ చెప్పాల్సిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తూ ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత హరీష్ రవితేజ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు రవితేజ కొత్తగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డైరెక్టర్స్తో పనిచేస్తూ ఉన్నారు. అది కూడా హిట్ మూవీస్తో చేశారు. దీంతో ఈ సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. ఇప్పుడు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాటు ఈగల్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంలో బిజీగా ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు ఈ ఏడాది దసరాకు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈగల్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుంది.